హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ క్రియేషన్స్ బై చింతలి ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే మటన్ మామిడికాయ ములక్కాయ. ఈ రెసిపీ చాలామందికి తెలిసి ఉంటుందండి, పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని చాలా సింపుల్ అండ్ క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూపించేశాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక లోతుగా ఉండే కడాయిని కానీ లేదంటే కుక్కర్ గిన్నెను కానీ తీసుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు వరకు ఉల్లిపాయల్ని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్లో కొద్దిగా వేగేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోకి 1.5 లేదా 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజులో ఉండే ఒక ములక్కాయని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుని ఈ ములక్కాయలో కొంచెం ఉడికేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత మూత తీసి వీటిని వెంటనే ఒక పక్కకు తీసేసుకోవాలి. విడిగా ములక్కాయ ముక్కల్ని మాత్రమే ఒక పక్కకు తీసుకోవాలండి. ములక్కాయ ముక్కల్ని కుక్కర్లో ఉంచి మటన్ వేసి కుక్ చేస్తే ఇవి ఎక్స్ట్రాగా అంటే ఓవర్ కుక్ అయిపోయి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి ములక్కాయలు. సో అందుకని వీటిని కొంచెం కుక్ చేసుకుని ఒక పక్కకు తీసుకుని మిగతా ప్రాసెస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ములక్కాయలన్నింటినీ సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కేజీ వరకు శుభ్రంగా వాష్ చేసుకున్న మటన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గల్లుప్పుని వేసుకుంటున్నానండి, మీరు సాల్ట్నైనా యూజ్ చేసుకోవచ్చు. సో మీ రుచికి తగినట్టుగా కొద్దిగా సాల్ట్ని అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని మొత్తాన్ని తిరిగి ఇంకొకసారి కలుపుకోవాలి. ఉప్పు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత తిరిగి ఇంకొకసారి మొత్తాన్ని బాగా కలుపుకుని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మనకి మటన్లోంచి నీరు వస్తుంది అన్నప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుని 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చికారాన్ని యూజ్ చేసుకుంటున్నానండి. నాన్ వెజ్ కర్రీస్లోకి మామూలుగా పచ్చికారం అయితే టేస్ట్ బాగుంటుంది కదా, మీకు అవైలబుల్గా లేదంటే మీరు మామూలు నార్మల్ డైలీ ఇంట్లో యూజ్ చేసే కారాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. కారాన్ని వేసుకుని తిరిగి ఇంకొకసారి కలిపిన తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ కావాలంటే 1.5 కప్పు లేదా తక్కువే కావాలంటే 1 కప్, అలా చూసుకుని వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ప్రెజర్ మొత్తం కూడా పోయిన తర్వాత తిరిగి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 1-2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుని ఇందులోకి మనం పక్కకు తీసుకుని పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకుని తిరిగి ఇంకొకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటూ ఉండాలి. ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోవడానికి ఒక ముక్కను తీసుకుని లైట్గా నొక్కి చూస్తే అది మెత్తగా నలిగిపోతే మనకి పర్ఫెక్ట్గా మటన్ అనేది ఉడికిపోయినట్టు. ఇలా గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకుని ఇంకొకసారి తిరిగి కలుపుకోవాలి. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే మటన్ మామిడికాయ ములక్కాయ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్ అండ్ క్విక్గా రెడీ అయిపోయిందో. ఈ కర్రీ రైస్లోకి, రోటీలోకి, పుల్కాలోకి, ఇలా ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది ఇది. సో ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీల కోసం హోమ్ క్రియేషన్స్ బై చింతలి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. మీరు ఆల్ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. బాయ్ బాయ్.